చంద్రబాబు ఢిల్లీ ఎందుకు వెళుతున్నారంటే, ఏప్రిల్ 2-3 తేదీలలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్లడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. అయితే ఆయన ఢిల్లీ ప్రయాణం ఎందుకు ఉద్దేశించిందనే దానిపై పైకి చెబుతున్నది ఒకటి, లోన జరుగుతున్నది మరొకటి అంటున్నారు. రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని వివరిస్తూ అనేక వివరాలతో కూడిన పుస్తకాలను, ప్రజెంటేషన్లను తీసుకుని ఆయన ఢిల్లీకి పయనమవుతున్నారని చెబుతున్నారు. వీటిని ఎంపీలకు అందజేస్తారట. విభజన వల్ల ఏపీకి కలిగిన నష్టం, విభజన చట్టంలో ఇచ్చిన హామీలు, ఇప్పటి వరకు అమలైన తీరు తదితర సమాచారాన్ని ఓ పుస్తకంలో అచ్చేసి తీసుకెళ్తున్నారని చెబుతున్నారు. టీడీపీ ఇచ్చిన అవిశ్వాస నోటీసుకు మద్దతు చెప్పిన పార్టీల నేతలను కూడా చంద్రబాబు కలుస్తారని అంటున్నారు. అయితే ఇదంతా పైకి జరుగుతున్న ప్రచారం. అసలు విషయం ఏంటంటే, చంద్రబాబు 4 ఏళ్ల అక్రమాలపైన, అవినీతిపైన ఎన్డీఏ కూపిలాగుతోంది. ఇప్పటికే చాలా సమాచారం సేకరించినట్లు తెలుస్తోంది. పోలవరం గురించి, రాజధాని భూముల కుంభకోణం, వివిధ కంపెనీలకు భూ కేటాయింపులు తదితర అన్ని అంశాలపైన వివరాలు సేకరించినట్లు సమాచారం. ఇసుక నుంచి ఇరిగేషన్ వరకు, మట్టి నుంచి మద్యం వరకు, బొగ్గు నుంచి సోలార్ టెండర్ల వరకు, రాజధాని భూముల నుంచి గుడి భూముల వరకు చంద్రబాబు తన బినామీల సాయంతో చేసిన అక్రమాలన్నింటి గురించి కేంద్రం వద్ద పూర్తి సమాచారం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ఎంపరర్ ఆఫ్ కరప్షన్ పుస్తకంలో ఆధారాలతో సహా అన్ని వివరాలు ఉన్నాయి. వాటితో పాటు రాష్ట్ర బీజేపీ నేతలు ఇంకా బోలెడు సమాచారాన్ని కేంద్రానికి చేర్చారు. వీటన్నింటిపైన త్వరలోనే దర్యాప్తునకు కేంద్రం ఆదేశించవచ్చని వినిపిస్తోంది. అందుకే అటు న్యాయవర్గాలలో తాను నియమించిన వారిని కలుసుకుని సుదీర్ఘంగా సమాలోచనలు జరపడం, తప్పించుకునే మార్గాలు అన్వేషించడం ఢిల్లీలోనైతేనే కుదురుతుంది. అలాగే మోదీ దగ్గరకు రానివ్వడం లేదు కనుక ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీని, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాను కలుసుకుని ఎలాగోలా ఈ గండం నుంచి గట్టెక్కాలని చంద్రబాబు యోచిస్తున్నారట. రాజ్యాంగ పదవిలో ఉన్న ఓ ఆత్మీయ మిత్రుడి సాయంతో చంద్రబాబు 2 రోజుల్లో అన్నీ చక్కబెట్టుకు రావాలని యోచిస్తున్నట్లు తెలుగుదేశం వర్గాలలో వినిపిస్తోంది.